శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం, చైత్రమాసం, దీని 4/5/2019 తేదీ శనివారం. ఈరోజు బహుళ అమావాస్య రాత్రి 4:13 వరకు ఉంది. అశ్విని మధ్యాహ్నం 3:42 వరకు ఉంది. ఆయుష్మాన్ రాత్రి 4 గంటల వరకు, చతుష్పాత్ మధ్యాహ్నం 4:15 వరకు కొనసాగుతుంది. ఇక వర్జ్యం ఉదయం 11:37 అయితే 1:15 వరకు, మళ్ళీ తిరిగి రాత్రి 1:39 అయితే 3:15 వరకు కూడా ఉంది. అలాగే అమృత యోగం ఉదయం 8:16 అయితే 9:56 వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తం ఉదయం 5:41 నుంచి 7:23 వరకు ఉంది. మరి ఈరోజు అమావాస్య, చైత్రమాసం ఈరోజుతోటి పూర్తవుతుంది. అలాగే 4/5/2019 ఈరోజు భరణీ నక్షత్రంలో 3వ పాదంలోకి రవి ప్రవేశించడం చేత చిన్న కత్తిరి కూడా ప్రారంభమవుతుంది. మరి చిన్న కత్తిరి మరి ప్రారంభమవడం వల్ల ఈరోజు నుంచి కూడా మరి గృహారంభ గృహప్రవేశాలు మరి నిర్వహించుకోకూడదు. మళ్ళీ కత్తిరి పూర్తయిన తర్వాత ఈ గృహారంభ గృహప్రవేశాలు నిర్వహించుకోవాల్సి వస్తుంది. ఇంటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా మరి పెద్ద కత్తిరి ప్రారంభంతో నిలుపుదల చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి గృహమృద్దారు శిలాకర్మాణి వర్జనీయాని అనేటువంటి ప్రమాణాన్ని అనుసరించి గృహానికి సంబంధించినటువంటి దారువు శిలాకర్మ మరి 2 పనులు కూడా పూర్తిగా విసర్జించాల్సినటువంటి పరిస్థితి. అయితే 11వ తారీఖు పెద్ద కత్తిరి వరకు మాత్రం ఎమర్జెన్సీ ఉంటే, అత్యవసరమైనటువంటి పనులు ఉంటే చేసుకోవచ్చు. ఇక ఈ కత్తిరిలో ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ లాంటి వర్క్లు పూర్తి చేసుకోవడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. కేవలం కర్ర పని, సిమెంట్ పని, చెట్లు కొట్టడం లాంటివి, ఆకులు స్లాబులు వేసుకోవడం, చెట్లుగా ఆకులు కట్ చేయడం లాంటివి మరి చేసుకోవడం మాత్రం సాంప్రదాయం కాదు, శాస్త్రవిరుద్ధంగా నిర్ణయించబడింది. కాబట్టి ఈ విషయాల్ని గమనించాలి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించినట్టయితే మరి ఈరోజు రవి భరణీ నక్షత్రం 3వ పాదంలోకి రాత్రి 2:38 ప్రవేశిస్తున్నాడు. అప్పటి నుంచి చిన్న కత్తిరి ప్రారంభమవుతుంది. చంద్రుడు మేషరాశిలోను, కుజుడు మృగశిర 2వ పాదంలోను, బుధుడు అశ్విని 1వ పాదంలోను సంచరిస్తున్నారు. ఇక గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు రేవతి 2వ పాదంలోను, శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహువు పునర్వసు 3వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు అమావాస్య కావడం చేత ఏ విధమైనటువంటి సుముహూర్తాలు మరి చెప్పబడలేదు. సాధారణ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలను మనం పరిశీలించినట్టయితే మరి ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మంచి రోజు. అన్నింటా కూడా విజయం సంప్రాప్తమవుతుంది. చేసేటువంటి ప్రతి పనిలోను కూడా విజయాన్ని సొంతం చేసుకుంటారు. అన్నింటా కూడా మీకు అనుకూలమైనటువంటి మంచి పరిస్థితులు ఉంటాయి. అభివృద్ధి దిశగా ప్రయాణించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంటా బయట కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి మరి అనుమతులన్నీ కూడా మీకు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. అలాగే మీకు రావాల్సినటువంటి ఇతర బాకీలు, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మరి రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా, పాత అప్పులన్నీ కూడా మరి వచ్చి చేరేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక ఆరోగ్య పరిస్థితికి వస్తే మరి ఆరోగ్యం కాస్త మందగమనంలో కొనసాగవచ్చు. మానసిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. కొత్త నూతన నిర్ణయాలు తీసుకోవడంలోనే కానీ
ఏదైనా ఒక విషయం మీద నిర్ణయం తీసుకోవడంలో కానీ మరి తాత్సార్యం కొనసాగుతుంది. సరైన పరిస్థితి సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఈరోజు గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం చేత మరి సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకునేలాగా మీకు అనుకూలత కొనసాగవచ్చు. ఏదేమైనా నూతన నిర్ణయాలను మాత్రం వాయిదా వేసుకోవటం మంచిది. ఇక ఇంటా బయట కూడా సహకారం లభిస్తుంది, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది, అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు. మీకు ప్రతి పనిలోనూ కూడా రావాల్సినటువంటి కావాల్సినటువంటి సహాయం తప్పనిసరిగా లభిస్తుంది. ఇక అన్ని విషయాల్లోనూ కూడా మీకు మీరు ముందంజలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకునే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వారికి మాత్రం సామాన్య ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి అంతా కూడా వ్యతిరేకంగా గోచరిస్తుంది. ప్రతి పనిలోనూ కూడా ప్రతి విషయంలోనూ కూడా మీకు వ్యతిరేక నిర్ణయాలు చేయబడుతున్నాయి. ఇంటా బయట కూడా సమస్యల వాతావరణం అలముకునేటువంటి పరిస్థితి కనబడుతోంది. తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. మీ దగ్గర ఉన్నటువంటి ధన లాభం వ్యయాలకి సంబంధించి మరి డిఫరెన్సు చాలా ఎక్కువగా ఉండడం చేత అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. పాత అప్పులు కొనసాగుతూ ఉండగా మళ్ళీ కొత్త అప్పులు తీసుకోవడం, మరి కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవడం చేత కొన్ని వస్తువులు పాడైపోవడం, అలాగే మరి విలువైనటువంటి మరి ఆభరణాలు వస్తువులు వస్త్రాలు మరి హఠాత్తుగా మరి కనిపించకుండా పోవడం, చోరులు దొంగల మరి వాటిని దొంగిలించడం లాంటి పనులు జరగవచ్చు. అలాగే ప్రయాణాల్లో కానీ ఇతర నూతన ప్రదేశాల్లో కానీ జేబులో ఉన్నటువంటి పర్సులు కానీ విలువైనటువంటి వస్తువులు కానీ పోగొట్టుకునేటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి మరి వీటి పట్ల తగిన జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. ఇక ఆరోగ్యం విషయంలో మరి ఎడంవైపు అవయవాలు ముఖ్యంగా రక్తానికి సంబంధించి ఎలర్జీలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే ఇతర సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసుకునే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఆర్థిక రంగం, రియల్ ఎస్టేటు రంగాల వారికి మరి ఆక్వాకల్చర్ రంగాల వారికి కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి ముఖ్యంగా ఈరోజు వ్యతిరేక ఫలితాలు కన్నా మిథున రాశి వారికి ఈరోజంతా కూడా శుభ ఫలితాలు వ్యతిరేక ఫలితాలతో శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నింటా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ధనాదాయం బాగుంది, ధనానికి సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి. రావాల్సినటువంటి పాత బాకీలు వసూలవుతాయి. అనూహ్యమైనటువంటి పరిస్థితుల మధ్య మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. ఈరోజు చేసే బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఇంటా బయట గృహ వాతావరణం బయట వాతావరణం మీకు అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఇంట్లో భార్యాభర్తల సహకారం భర్త సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా కూడా విజయం సంప్రాప్తమవుతుంది. మనోధైర్యాన్ని మానసిక ఆనందాన్ని పొందుతారు, మానసిక శక్తిని పొందుతారు. ఆరోగ్య పరిస్థితి కాస్త వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా ముందంజలో కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో అన్నింటా కూడా వ్యక్తులు అన్ని రకాల వ్యక్తులకి కూడా ఈరోజు సామాన్య శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వరకు కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు రావచ్చు. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా సామాన్య శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజంతా కూడా
వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి కార్యకలాపాల పట్ల ఎక్కువగా మనసు ప్రభావితమైనటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీ యొక్క వృత్తి నైపుణ్యాన్ని వృత్తి పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధిని కొనసాగిస్తారు, వృత్తి యందు అభివృద్ధిని కొనసాగిస్తారు, నూతన ఉద్యోగ ప్రాప్తి నిరుద్యోగులకి మరి లభిస్తుంది, అలాగే నూతన వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కానీ కొత్తగా వ్యాపారస్తులుగా దిగిన వ్యక్తులకు కానీ ఈరోజు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని మానసిక ఆనందాన్ని పొందుతారు. గృహ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. ఇంట బయట కూడా సంఘంలోనూ గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి వృత్తి అందు చాలా చక్కటి మంచి వాతావరణం లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పై అధికారుల నుంచి మెప్పు పొందుతారు. అన్నింటా కూడా అవార్డులు రివార్డులతోటి చాలా చక్కటి గృహ వాతావరణం లభిస్తుంది. అంతేకాకుండా మీరు నచ్చిన చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశం కూడా ఈరోజు కనిపించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే మీరు అన్నింటా కూడా ముందంజలో కొనసాగుతారు. మీకు కావాల్సిన ధనం మరి చాలా చక్కగా లభిస్తుంది. అన్నింటా కూడా మీరు కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించుకోగలుగుతారు. నూతన వస్తువు వాహనాలని సమకూర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య పరిస్థితి కూడా మరి మీకు అనుకూలంగా ఉంటుంది. అన్నింటా కూడా మీకు విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం విషయంలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకపోవడం చేత ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చాలా ఉత్సాహంతో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసుకునే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మరి చాలా మంచి ఫలితాలు లభించేటువంటి అవకాశం ఉంది. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్య సుఫలితాలు, ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులందరికీ కూడా మరి మంచి ఫలితాలు కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా చాలా అద్భుతమైనటువంటి మంచి రోజు. ఈరోజంతా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా చాలా చక్కగా ముందంజలో కొనసాగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన అభివృద్ధిని సాధిస్తారు. అన్నింటా కూడా అభివృద్ధిని కొనసాగిస్తారు. అనూహ్యమైనటువంటి ధనలాభం సిద్ధిస్తుంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. మనోధైర్యాన్ని పొందుతారు. మానసిక శక్తి పెరుగుతుంది. అన్నింటా కూడా మీరు ముందంజలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క మాటకి తిరుగులేదు. మీరు చెప్పిందే వేదంగా పరిగణించబడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన రాజకీయ ప్రభుత్వపరమైనటువంటి పదవియోగం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క గౌరవ మర్యాదలకి మీ యొక్క మిత్రులు కూడా మరి మీ యొక్క శత్రువులు కూడా మిత్రువులాగా మీకు సహకరించేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. మీ యొక్క మిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. భార్యాపిల్లల సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. ఎప్పుడూ లేనంత ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయం. అంతేకాకుండా మరి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. ప్రతి విషయంలోనూ మరి సమస్యలు వలయం చుట్టుముడుతుంది. అన్నింటా కూడా అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. మరి ఈరోజంతా కూడా మీకు ప్రతి పనులను కూడా వ్యతిరేకత, తీవ్రమైనటువంటి నిరాసక్తత, నిర్లక్ష్యం, నిస్సత్వ మిమ్మల్ని అలముకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యరీత్యా మరి చాలా ఆరోగ్యరీత్యా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అన్నింటా కూడా అపజయాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థికంగా కూడా మీ దగ్గర ఉన్నదానికన్నా మరి ఖర్చులు ఎక్కువగా పెరగచ్చు. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి గృహ వాతావరణం మీకు చికాకును కలిగించవచ్చు. అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు లేదా బాగా పెద్దవాళ్ళకి సంబంధించిన ఆరోగ్యం ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి అన్ని విషయాలను కూడా మీరు మరి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కావాల్సిన దానికన్నా ఎక్కువ ధనాన్ని మరి సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు అవసరం రీత్యా ఆరోగ్యరీత్యా అవసరం అవుతుంది. ఎక్కువగా ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి వ్యవహారం చేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి.
ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వారికి అన్నింటా కూడా వ్యతిరేక ఫలితాలు, ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి మరి ఈరోజంతా కూడా సామాన్య సఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నింటా కూడా మరి విజయం దిశగా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని, మానసిక శక్తిని పొందుతారు. అన్నింటా కూడా మరి చాలా చక్కటి ఆరోగ్య స్థితిని, ఆదాయ పరిస్థితిని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వపరంగా రావాల్సిన అనుమతులన్నీ కూడా వచ్చి చేరతాయి. మీ యొక్క అభిప్రాయానికి గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామ్య పక్షాలతోనూ, మీ యొక్క భార్య భర్తలకు సంబంధించిన విషయాల్లోనూ చాలా చక్కటి మంచి అవగాహనతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మంచి గృహ వాతావరణం లభిస్తుంది, అభివృద్ధికారకంగా ఉంటుంది. మీరు భార్య పిల్లలతో కలిసి ఈరోజంతా కూడా చాలా చక్కగా మరి సినిమాలు, షికారులు వంటి కార్యక్రమాలతోటి ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు నిర్వహించుకునే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి ఈరోజంతా కూడా మరి చాలా చక్కటి గృహ వాతావరణం లభిస్తుంది. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా శత్రుపీడ, రుణపీడ, వ్యాధి భయం కనబడుతోంది. మరి మీ మీద పోలీసు కోర్టు కేసుల్లో వ్యతిరేకమైనటువంటి మరి సాక్ష్యాలు నమోదు అయ్యేటువంటి అవకాశం ఉంది. కొత్త కేసులు మరి మీ మీదకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే మీరు ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మికత భావనలకు లోనవుతారు. స్వామీజీలు, బాబాలు, యోగులు, సాధువులు పట్ల మరి మీ యొక్క దృష్టి మరలేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకి అవకాశం కనబడుతోంది. శత్రుపీడ పెరుగుతుంది. మీకు మీ బంధుమిత్రులు కూడా శత్రువులాగా మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. శత్రువులు మీ మీద మరి ఎక్కువగా ఏదైనా సమస్యలను కొనసాగించడానికి అవకాశం కనబడుతోంది. వ్యాధి భయం కలుగుతుంది. నూతన వ్యాధులు మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. మీరు లేదా మీరు కానీ మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కానీ మరి ఈ సమస్యల వల్ల మరి వైద్యశాల దర్శనం, మందులు వేసుకోవడం లాంటి పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతోంది. ఆర్థికపరమైనటువంటి సమస్య కూడా కొనసాగడం వల్ల మీకు ఆర్థికంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, నూతనమైనటువంటి రుణాలు, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి వీటి పట్ల కూడా మరి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ యొక్క ఆదాయ వ్యయాల్ని మరి చక్కగా ప్లాన్ చేసుకున్నట్టయితే సమస్యలను ఎదుర్కోక తప్పదు. మరి సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసిన వ్యక్తులు అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, స్త్రీ పురుషులకు కానీ, ఆదాయం మరి రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అన్నింటా కూడా మరి చాలా చక్కటి శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య రీత్యా మరి కొంత ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఆదాయం రీత్యా మరి ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయం సాధిస్తారు. అభివృద్ధి కారకంగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సిద్ధిస్తుంది. అన్నింటా కూడా ముందు వరుసలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకుంటారు. జ్యోతిష మరి కార్యక్రమాల పట్ల, జ్యోతిష విషయాల పట్ల ఎక్కువగా ఆపేక్షకి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని పొందుతారు. ఇంటా బయట కూడా సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. భార్యాభర్తల సహకారం, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా కూడా మీకు రావాల్సినటువంటి ఆదాయపరమైనటువంటి అన్నీ కూడా మీకు సమయానికి వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. విదేశీయ వస్తువులు మీకు మరి వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతానికి మీకు ఆహ్వాన పత్రిక కూడా ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, విద్యా, వ్యాపార కార్యక్రమాలు అన్ని రకాల వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలం. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల్లోని వారికి కానీ
ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి రోజంతా కూడా మంచి సుఫలితాలు ఉంటాయి. చేసే ప్రతి పనులను కూడా సపోర్ట్ లభిస్తుంది. గృహ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. ఇంటి బయట కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. భార్య పుత్రులు భర్త సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా కూడా మరి మీకు సహకారం పూర్తిగా లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అన్ని విషయాల్లోనూ కూడా మీ యొక్క మీకు ఎదురయ్యేటువంటి సహకారం దిశగా మీరు ప్రయాణిస్తారు. అన్ని విషయాల్లోనూ కూడా మీరు విజయం సాధిస్తారు. గృహ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. తల్లిగారు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులకు సంబంధించి రాతకోతలు రాసుకోవడానికి, స్థిరాస్తి నిర్ణయాలు చేసుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. గృహ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. వాహనాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త వాహనాల కొనుగోలు, వాహనం రిపేర్లు, వాహనాలకు సంబంధించిన వ్యవహారాలు చేసుకోవడానికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా మరి భాసిల్లుతుంది. అలాగే మరి ఈరోజంతా కూడా ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులు, స్త్రీ పురుషులు అందరికీ కానీ మంచి సుఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి చాలా చక్కగా విజయం దిశగా ప్రయాణించేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా ధైర్య సాహసాలతో కూడినటువంటి మీ యొక్క నిర్ణయాల వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అన్నింటా కూడా మీరు ముందుకు దూసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. అన్నింటా కూడా సర్వశక్తి సంపన్నులుగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. సంఘ గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మనోధైర్యాన్ని పొందుతారు. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం మీ సొంతమవుతుంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో మీ యొక్క అన్నింటా కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా సుఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయం. చేసేటువంటి ప్రతి పనులను కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు పొందుతారు. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా పూర్తి సహకారం లభిస్తుంది. ఇంటి బయట కూడా అనూహ్యమైనటువంటి వాతావరణంలో మీరు చాలా చక్కటి ఆర్థిక ఫలితాలను పొందేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ రోజంతా కూడా మీ యొక్క సంపద మరి డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సంపదను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా మీరు యొక్క ఈరోజు ధనాపేక్షకు సంబంధించినటువంటి, సంపదకు సంబంధించినటువంటి విషయాలు మీ చుట్టూ పరిభ్రమించేటువంటి అవకాశం ఉంది. విద్యా సంబంధమైన విషయాల పట్ల కూడా మీరు ఎక్కువగా ఈరోజు శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సౌందర్య సాధనాల పట్ల, సౌందర్య విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. మీరు ఎక్కువగా మరి బయట చాలా చక్కగా అందరికీ అందంగా కనిపించాలనేటువంటి దృష్టితో మరి మీ యొక్క మనసు ఉండేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, అలంకార భోజనాలు కానీ కొత్తవి కొనుగోలు చేసుకోవడానికి, బంగారం, వెండి వంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు అలముకునేటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఈరోజు కనబడుతోంది. మనోధైర్యాన్ని పొందుతారు. మానసిక ఆనందాన్ని మరి సర్వశక్తిమంతులుగా చాలా చక్కగా గృహ వాతావరణం, బయట వాతావరణం మీకు అనుకూలంగా ఉండడం చేత చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆర్థిక విషయాలు కానీ, ఆరోగ్య విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉండడం చేత అన్నింటా కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. విజయం మీకు మిమ్మల్ని వరించేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో మీ యొక్క చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి.
ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి సఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి సఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని పెంపొందించుకుంటారు.